గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను సంగప్ప ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్లయితే నిన్న ఆర్మూర్లో టిఆర్ఎస్ ఈ మధ్యకాలం నిర్వహిస్తున్నటువంటి జనహిత ప్రగతి సభ జరిగింది ఆ సభలో మంత్రి కేటీఆర్ తర్వాత నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు చాలామంది అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొన్నారు నిన్న ఆ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మొత్తం దేశానికే మన రాష్ట్రంలో మనం పెడుతున్నటువంటి పథకాలు ఆదర్శంగా ఉన్నాయని చెప్పి దేశానికే మన ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్పారు దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను కూడా మరోసారి చెప్పిండ్రు ఇన్నేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మాకు అంటుంది వాళ్ళు ఏం చేయలేంది ఇన్నేళ్లలో కాంగ్రెస్ చేయలేంది మేము చేస్తున్నాం మూడేళ్లలో వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఆ మరకని కడిగడానికి ఇంకా టైం పడుతుంది మాకని చెప్పి కేటీఆర్ అన్నారు ఆ వార్త అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తర్వాత మెయిన్ ఫోటోలతో పబ్లిష్ చేసినాయి ఇక రెండో వార్త చూసినట్లయితే ప్రజాయుద్ధ నౌక గద్దర్పై కాల్పులు జరిగి నిన్నటికి 20 ఏళ్ళు పూర్తయింది ఆ సందర్భంగా హైదరాబాద్లో సభ జరిగింది ఆ సభలో గద్దర్ పాల్గొన్నారు ఆ తర్వాత ఈ సభలో చాలా రకరకాల అంశాలు చర్చకు వచ్చాయి అయితే గద్దర్ను పార్టీ పెట్టాలని చెప్పి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరిండ్రు అయితే గద్దర్ మాత్రం నేను పార్టీ పెట్టాను అందరినీ ఏకం చేసేందుకు నేను పూలలో దానం అవుతానని చెప్పి ఆయన అందరు నిన్న అయితే ఇంకో మాట అన్నారు త్యాగాల తెలంగాణ కోసం ఇంకో పార్టీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పారు గద్దర్ ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో నిజానికి కింది స్థాయి వాళ్లకు పాలన ఫలాలు అందాలి అయితే మన దగ్గర ఇప్పుడు అందట్లేదని కూడా మాట అన్నారు గద్దర్ ఆ వార్తను కూడా పత్రికలు తీసుకున్నాయి ఇవి రెండు ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఉన్నాయి ఇక వేరే వార్త చూసుకుంటే నిన్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో రెండు మూడు అంశాలపైన రివ్యూ చేసినారు అందులో ఒకటి ఈ గొల్ల కుర్మలకు ఇస్తున్నటువంటి యాదవ గొల్ల కుర్మలకు ఇస్తున్నటువంటి ఈ గొర్రెలకు సంబంధించి నిన్న రివ్యూ చేసిరు 4.5 లక్షల గొర్రెల ఏది గొల్ల కుర్మ కుటుంబాలకి ఈసారి ఈ గొర్రెల్ని పంపిణీ చేస్తున్నారు అయితే అందులో అవకతవకలు జరగద్దు మళ్ళీ అందులో ఏం కూడా ఫ్రాడ్ జరగద్దని చెప్పి లాటరీ ద్వారా ఇవ్వాలని చెప్పి నిన్న సీఎం అధికారులకు ఆదేశించారు అదొకటి ఉంది ఆ తర్వాత తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఈ కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు ఆ కేసీఆర్ కిట్లకు సంబంధించి అవి ఎట్లున్నాయి ఏమేమి ఇస్తున్నారని చెప్పి నిన్న స్వయంగా ఆయన ఆ కిట్ని తెప్పించుకొని చూసిర్రు ఆ వార్త కూడా ఒకటి ఉంది ప్రసవ సమయంలో మరణాలు ఉండకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందుకే ఈ కిట్లు ఇస్తున్నానని చెప్పి పేదలందరూ కూడా మేలు జరగాలి పేద తల్లులకు అని చెప్పి కిట్లు ఇస్తానని చెప్పి సీఎం అన్నారు అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది ఆ తర్వాత నిన్న పార్లమెంట్లో లోక్సభలో పెద్ద లొల్లి జరిగింది ఈ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అనేటువంటి ఆ ఎంపీని ఈ ఎయిర్లైన్స్లో జరిగిన గొడవ తర్వాత ఆయన్ని మొత్తం ఎయిర్లైన్స్ అన్ని కూడా నిషేధించే ఆయన ప్రయాణాన్ని ఆయనకి ఎవరు కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళట్లేదు దాంతో ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చెప్పి శివసేన ఎంపీలు నిన్న లోక్సభలో బాగా లొల్లి చేశారు అందులో భాగంగా మధ్యలో ఆ గొడవ ఇంత పోయి డైరెక్ట్గా విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపైకి దౌర్జన్యానికి ఆయనపై దాడి చేసేందుకు పోయే పరిస్థితి వచ్చింది సో ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు నిన్న గద్దర్ ఒక సభలో పాల్గొన్నారు ఆయనపై ఈ కాల్పులు జరిగి 20 ఏళ్ళు అయింది ఆ సందర్భంగా జరిగినటువంటి సభలో రాజకీయానికి సంబంధించి చాలా ఇష్యూస్ వచ్చాయి ఒకటి పార్టీ పెట్టాలని చెప్పి అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కోరిరు నేను పెట్టను అన్నారు ఆయన అట్లా అంటూనే త్యాగాల తెలంగాణ కోసం ఇంకో పార్టీ కావాలి తర్వాత కింది స్థాయి ప్రజల లక్ష్యంగా అభివృద్ధి జరగాలి అయితే ఇప్పుడు జరగట్లేదు అన్నారు మల్లురావు మన చరిత్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లురావు గారు తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మల్లురావు గారు నిన్నటి గద్దర్ సభను ఎట్లా చూస్తారు అందులో ఆయన ఇంకొక పార్టీ అవసరం ఉంది కానీ నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తా అన్నారు ఆ సభపై మీ అభిప్రాయం ఏంది గద్దర్ గారు ఒక దిశ మార్చినట్లుగా కూడా నేను ప్రకటించారు అంటే ఇంతకుముందు నేను నక్సల్ పార్టీలో దానికి అనుగుణంగా పనిచేశాను మావో కానీ మార్క్స్ జ్ఞానం అనేది దాని ద్వారా వస్తుంది అది ప్లస్ పూలే మహాత్మా పూలే అంబేద్కర్ ఈ రెండింటినీ కలిపి ఈ భారతదేశంలో వర్గ పోరాటం కంటే కుల పోరాటం ఎక్కువ ఉంది అది అర్థమయ్యే విధంగా ఒక వ్యక్తికి ఒకటే ఓటు కాబట్టి ఆ ఓటు విలువని ప్రజలకు తెలియజేసే విధంగా పాట ద్వారా గ్రామంలో తిరుగుతాము అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి కింద నుంచి పైకి పోయేది పోయి పైనుంచి కిందకు వస్తుంది ఈ వ్యవస్థ కాకుండా కింద నుంచి పైకి పోయేటటువంటి వ్యవస్థ కోసం నేను చైతన్యవంతులు చేస్తానని చెప్తూ పార్టీ పెట్టను కానీ ఒక పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రకటన చేశారు అది గర్వంగా ఉంది అన్నమాట
ఆయన నర్మ గర్భంగా పార్టీ కావాలంటున్నాడు నేను పెట్టాను ఆయన పెట్టనంటున్నాడు నేను ఏ పార్టీకి సభ్యుని కాదని చెప్పారు నేను ఓటర్స్ ని చైతన్యవంతులు చేయటం ముఖ్యంగా ఇక్కడ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు వారందరికీ ఆ భావసారూప్యం కలిగినటువంటి పార్టీలతో కలిసి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది అది జరిగింది ఇక దాని మీద ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఏం జరుగుతుందనేది వారు తీసుకునేటటువంటి ఆ పాటల యాత్ర తీసుకుంటున్నాం అని చెప్పారు 5 6 రోజులు రైట్ వనస గారు మీరేలా చూస్తారు వారు చెప్పినటువంటి ఇది ప్రకారంగా నేను కూడా చూస్తున్నాను నా ఇంటర్వ్యూ కొంతవరకు చూస్తున్నాను గద్దర్ గారు చెప్పడం అంటే గతంలో నాకు ఈ ఓటు వ్యవస్థ మీద కానీ ఇటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ఈ రోజు మారినటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పంధాలు మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ ఇదిలోనే నేను కూడా ఈరోజు నా పంధాన్ని మార్చుకున్నాను ఈరోజు ఓటు కొరకు నేను కూడా ప్రచారం చేస్తాను ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఓటును ఏ విధంగా ఉపయోగించుకునేటువంటి విషయంలో నేను ఇంకా ప్రజల్ని చైతన్యం చేస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి అన్ని పార్టీల గురించి కూడా తను కొంత కామెంట్ చేశారు కమ్యూనిస్టు వాళ్ళ విధానాలని ఇంకా అదే విధానాలను కొనసాగిస్తే ఈరోజు ప్రజల్లో మనగడ ఉండదనేటువంటి విషయం కానీ జాతీయ పార్టీలు ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని కానీ ఇక్కడన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి వారికి ఎదురులేకపోవడం వల్ల నడుస్తున్నటువంటి ఇది అనేటువంటిది దాన్ని కాబట్టి ఇంకో పార్టీ రావాలి ఇచ్చినటువంటి అవసరం ఉంది అప్పుడే వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందని కానీ ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలు వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఆ సందర్భంలో వారు ఒక ప్రయత్నం చేస్తానంటున్నారు కొత్త ఎవరైనా కొత్తగా పార్టీతో వచ్చినట్టయితే వారికి సహకరిస్తాను అన్నట్టుగా వారి యొక్క ఐడియాలజీ నాకు నచ్చితే అంటే మళ్ళీ అది కూడా అడగడం జరిగింది ఇది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చేస్తుండ్రా అని అడిగినటువంటి సందర్భంలో నేను ఇంతవరకు మాట్లాడలేదు ఐడియాలజీ నాకు తెలియదు కాబట్టి నేను ఆ ఐడియాలజీని పంచుకున్నప్పుడు కానీ తెలియదు నేను ఆ ఐడియాలజీ నాకు నచ్చితేనే నేను సహకరిస్తానని చెప్పాను ఇవన్నీ కలిసిన రోజు చూద్దాం అయితే ఒకటి మాత్రం సొసైటీలో కింది నుంచి పోవాలి అనేటువంటి అభివృద్ధి కింది నుంచి పోవాలి అనేటువంటి ఇదికి వచ్చేప్పటికీ అది ఏ ప్రభుత్వం అయినా కూడా డెఫినెట్గా కింది నుంచి అభివృద్ధి రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఎన్నో ప్రభుత్వాలు గత 25 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం వాస్తవం అనేక ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినాయి ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గతంలో కొన్ని వర్గాలను గుర్తించినటువంటి వర్గాలను కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా అందించిన ఫలితాలు కొన్ని వర్గాలకే చేరినాయి ఇంకా చాలా వర్గాలకు చేరలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని విషయంలో కానివ్వండి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే పెన్షన్స్ ఆసరా విషయంలో కావచ్చు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు అట్టడిలో ఉన్నటువంటి ప్రజలకి అనేక రకాలైనటువంటి చేయితను అందించేటువంటి విషయంలో కేసీఆర్ గారు చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అయితే గతంలో చేయలేదని కాదు గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినారు కానీ అవి రీచ్ నిజంగా రీచ్ అవుతున్నాయా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయా దానివల్ల ఫలితాలు వస్తున్నాయా అంటే డెఫినెట్గా ఇంకా ఆ పూర్తి స్థాయిలో ఫలితాలు రావడానికి కొంత అవసరమే డెఫినెట్గా మనం సద్విమర్శలను కూడా మనం ఎప్పటికప్పుడు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఏం చేయగలుగుతాం ఆ వర్గాలకి ఇంకా ఏ విధంగా ఆ వర్గాలని పైకి లేపగలుగుతాం అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే ఉంది అది ఒప్పుగా మేము నిరంతరం ఒకటైతే వాస్తవం మానవ్రసా గారు అందరూ ఒప్పుకోవాల్సింది ఆయన కింది స్థాయిని జరగాల్సిన అభివృద్ధి మీరు అన్నట్టు 60 ఏళ్ళను జరుగుతుంది ఆ యాంగిల్లో సంక్షేమ పథకాలు పెడుతున్నారు కానీ అది ఎక్కడ కూడా మనకు అభివృద్ధి చెందినట్టు పైకి వచ్చిన సందర్భంగా కనిపిస్తలేవు అభివృద్ధి పైనుంచి మాత్రం ఒక ఇండస్ట్రియలిస్ట్కి లేకపోతే సజ్జులు లేకపోతే ఇంకేదైనా ఐటీ కార్డు ఇలాంటి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క దగ్గర నాలుగు పెట్టిన సందర్భంలో ఈ పారిశ్రామికవేత్తలు బాగా పెరిగిన సందర్భాలు కనిపిస్తుంది నేను అది కూడా ఒప్పుకోను ఎందుకంటే నిజంగా ఈ దేశంలో పారిశ్రామికవేత్తలే కనుక అయ్యి ఉన్నట్టయితే ఒక్కలో ఇద్దరు పారిశ్రామికవేత్తలో 5 మందికో 10 మందికో ఎందుకు పరిమితమై ఉండేది ఈ దేశంలో చైనాలాగా వందలాది మంది వేలాది మంది పారిశ్రామికవేత్తలు అభివృద్ధి అయ్యి ఉండేవాళ్ళు కదా అది కూడా జరగలేదు ఒక పారిశ్రామికవేత్త ఒకరు ఇద్దరు ముగ్గురు వాళ్ళే మొత్తం ఈ దేశాన్ని మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకుని మొత్తం పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగం అనేటువంటి వాళ్ళ చేతుల్లో ఉంది అది కూడా డీసెంట్రలైజ్ అవ్వలేదు అది కూడా ఎంతైతే డీసెంట్రలైజ్ అవ్వాలో అంత డీసెంట్రలైజ్ అవ్వలేదు ఈ దేశంలో ఒక అంబానీయో ఒక ఇదో ఒక నలుగురు ఐదుగురు అదానియో అంబానీయో ఒకళ్ళు వస్తే అదానీని ఒకళ్ళు వస్తే అంబానీని లేపి పైకి లేపి వాళ్ళ కొరకు చట్టాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ మొత్తం పారిశ్రామిక వర్గం అంతా కూడా చాలా అభివృద్ధి చెందింది అనేటువంటి రైట్ సీదరెడ్డి గారు మీరేమంటారు అంటే ఒకటి రొటీన్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో వారి వారి అభిప్రాయాలు చెప్పే అవకాశం వారికి ఉంది పోరాటాలు చేసేటువంటి అవకాశం ప్రతిసారి ఉంది
ఏ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం స్వాతంత్రానంతర భారతంలో ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి వ్యక్తికి న్యాయం జరిగిపోయింది పూర్తిగా బ్రహ్మాండంగా పేదల బతుకులు ఉన్నాయని చెప్పుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు ఎందుకంటే ఇవాళ కూడా రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం కాకపోతే సక్సెసివ్ గవర్నమెంట్స్ హావ్ డన్ దేర్ బెస్ట్ వాళ్ళు వాళ్ళు చేశారు కొన్ని కొన్ని ప్రభుత్వాలు అనుకున్నంత మేర కాంచెం రాణించలేదు కానీ ఇవాళ గద్దర్ గారి మాటలకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి తర్వాత పోయేటువంటి తర్వాత భవిష్యత్ కాలంలో ఆ కార్యాచరణ ఎప్పుడో ఒకసారి ఒక తూట పేల్చి మాటలు తూట పేల్చి మళ్ళీ మర్చిపోయేటటువంటి రకాలుగా తయారయ్యారు వాస్తవానికి మాటలంటే దానికంతగా ఎవరిని ఏకం చేస్తారు మీరు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే రాజకీయంగా లేకపోతే అన్ని రకాలుగా అవుట్డేటెడ్ పర్సనాలిటీస్ అవన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వము అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ పేదవాడి కోసము కార్మికుల కోసము లేదా వ్యవసాయదారుల కోసము కామన్ మ్యాన్ కోసము అంత్యోదయ పేరుతో మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి దాన్ని అట్రిబ్యూట్ చేసుకోవట్లేదు నేను కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మెజారిటీ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ప్రభుత్వము అది పూర్తిగా అంబేద్కర్ ఆలోచన విధానంతో అట్టడుగు స్థాయి వ్యక్తికి న్యాయం చేయాలన్నటువంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి గద్దర్ గారు జీవితాంతం ఏదైతే మాట పాట వదిలివేశారో అది నేను మధ్యలోనే వదిలేశాను ఎందుకంటే అక్కడ నేను ఇమడలేకపోయాను ముందో దగ్గర ఇమడలేకపోయాను మళ్ళీ ఒక బాట పట్టాను అక్కడ ఇమడలేకపోయాను మళ్ళీ ఒక బాట పట్టాను అక్కడ ఇమడలేకపోయాను ఇప్పుడు కొత్త బాటలోకి పోతానని చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ 72 ఏళ్ళు నాకే అని వారు చెప్పారు ఎస్ పోరాటాలకు నాయకత్వం వహించాలా లేకపోతే ప్రజా వ్యతిరేక చర్యలు ఏ ప్రభుత్వం చేసినా వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అక్కడ ఎటువంటి యువత ఉన్నా కానీ వారిని ఉత్తేజపరచడం అనేది వారి యొక్క ఎక్స్పీరియన్స్కి తప్పేం కాదని కాకపోతే ఎవరి ద్వారా సాధించాలనుకుంటున్నారు ఏ సిద్ధాంతం ద్వారా సాధించాలనుకుంటున్నారు కలగూరగంప సిద్ధాంతాలు నేను చెప్పాను కదా కలగూరగంప ఓటు ఓటు ఇంతకుముందు నేను నమోదు చేసుకుని అందరూ ఓటు వేయండి అని చెప్తున్నారు మీరు అనుకునే ఇవాళ ఒకటి గద్దర్ గారి నుంచి అంటే సిద్ధాంతం గారు ఓపెన్ గా చెప్పిన నేను ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు కానీ గద్దర్ గారి యొక్క ఆలోచన విధానం నుంచి ఈ యొక్క సమాజం చాలా ముందుకెళ్ళిపోయింది వచ్చినటువంటి కొత్త జనరేషన్ అంతా కూడా అభివృద్ధి కింది స్థాయి నుంచి అభివృద్ధి జరగాల్సింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అదే లక్ష్యంతో పనిచేస్తుంది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరింత ఉత్తేజంతో పనిచేస్తుంది ఆ రాష్ట్రాలకు అది స్ఫూర్తినిస్తుంది కాబట్టి ఏంటంటే జనరేషన్స్ చాలా ముందుకెళ్ళిపోయినాయి మీరు అక్కడే ఉన్నారు సరే మీరు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అంటే అక్కడ ఉన్నటువంటి సమాగమము ఆలోచన విధానంతో లేదా సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఐక్యం చేసినా కానీ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు ప్రపంచ కార్మికులారన్న ఏకంగా అండి మేము మాత్రం పార్టీలుగా విడిపోతాం ఒక సిద్ధాంతం 30 రకాలుగా విడిపోయి ఉంటుంది అది ఒకటి సంగప్ప గారు నిన్న ఆ మీటింగ్ మొత్తం మొదలైన దగ్గర నుంచి చివరిదాకా నేనున్నాను ఆ మీటింగ్లో ఆయన ఇంకొక ప్రాథమికమైనటువంటి మాట ఏం చెప్పాడంటే అభివృద్ధి అంటే ఆర్థిక సంబంధమైన అభివృద్ధిని గురించే అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి ఈ దేశంలో సామాజిక రాజకీయ ఈ అభివృద్ధి కూడా అవసరం ఉంది ఆ అభివృద్ధి ఓన్లీ ఓటు ద్వారా మాత్రమే వస్తుంది అందువల్లనే నేను ఇంతకుముందు ఓటు వేయవద్దు అని చెప్పినటువంటి సిద్ధాంతం నుంచి పార్లమెంటరీ డెమోక్రసీ ద్వారా సైలెంట్ విప్లవం అంటే నిశ్శబ్ద విప్లవం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అది కూడా ఓటు ద్వారానే తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పూలే చెప్పినటువంటి సిద్ధాంతం అదే రకంగా జ్ఞానపరమైన అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఓటు వేయొద్దని చెప్పలేదు ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి మూడు సమ్మిళితమే అంబేద్కర్ గారు ఓటు వేయొద్దని చెప్పలేదు శ్రీధర్ రెడ్డి గారు నువ్వు ఏం చెప్పాలో అదే చెప్పాను నేను ఏం చెప్తానంటే అంబేద్కర్ నేను అక్కడ ఉన్నానని నన్ను ఒకటే మాట్లాడుతున్నావు తొందరపడి విను ఓటు గురించి వచ్చినప్పుడు చెప్పేటప్పుడు విన్నాను తప్ప ఇంకేం లేదంటే ఎట్లా కుదిరింది నేను అంబేద్కర్ గారు ఓటు వేయొద్దని చెప్పిండి అనేది చెప్పటంలో ఆయన మార్పు చెప్తున్నాను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు ద్వారా ఒక వ్యక్తికి ఒక ఓటు అదే సమానమైన ఓటు అని చెప్పాడు పూలే చెప్పిన సిద్ధాంతం మార్క్స్ ఇచ్చినటువంటి విజ్ఞాన పరమైనటువంటి ఆలోచన ఇటన్నిటి కలిపి ప్రజల ఓటు సంగపంగా ప్రజలనే ఆ ఓటు డబ్బులకో లేకపోతే తాగుడుకో అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చి సరైన పరిస్థితి లేదు చైతన్యం చేయడానికి నేను ప్రజల్లో పాటలు ద్వారా పోతాను నేను పార్టీ పెట్టమని చెప్పాడు ఆ వచ్చే ప్రభుత్వాలు కింద స్థాయి నుంచి సామాజికంగా తర్వాత రాజకీయంగా ఆర్థికంగా అన్ని రావాలి తప్ప
అభివృద్ధి రంగనే ఓన్లీ ఆర్థికం అనేటటువంటి వర్గ పోరాటం ఏదైతే ఇంత ముందు ఉందో దాన్ని ఎదురుపెట్టి వచ్చారని చెప్తున్నారు. అది ఆయన చెప్పినట్టు మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ మాత్రం సమర్థిస్తుంది, దాన్ని ముందుకు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయలేదు. ఒక విషయం చెప్పేందంటే ఇక్కడ విమర్శించాలని కాదు, మీరు ఒక విశ్లేషణ తీసుకొచ్చారు కాబట్టి గద్దర్ గారు ఓటు వేయొద్దు అన్న సిద్ధాంతంలో రోజు ప్రజలందరూ ఓటేశారు. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఓటేస్తున్నారు, పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉన్నాయి, వారు కూడా ఓటేయాలని అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే అంబేద్కరు లేకపోతే పూలే వీరు అట్టడుగు స్థాయి వర్గాల కోసం పనిచేశారే తప్పితే కార్ల్ మార్క్స్ విధానంలోనో లేదా మావో విధానంలో పనిచేయాలని చెప్పలేదు. దయచేసి మన వ్యవస్థలు నడపడం కోసం వీటిని కలిపే ప్రయత్నం చేసి అనగారిన వర్గాల్లో లేకపోతే పాలక వర్గాల్లో మీరు దెబ్బతీసే ప్రయత్నం చేయడం కోసం అది వేరు ముచ్చట. నేను ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఇట్. లేకపోతే ఒకటి మీ సిద్ధాంతం మీరు కానీ చెప్పండి ఏంటంటే ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది అంటే ఆ రోజు అందుకే చెప్పాను అంబేద్కర్ గారు ఓటేద్దని చెప్పలేదు. మీరు మాత్రం ప్రజలు మారలేదు చాలా ముందుకు పోయింది చెప్పలేదని విమర్శించడం నా ఉద్దేశం కాదు. అంబేద్కర్ చెప్పలే గద్దర్ గారు ఏం చెప్పినా కూడా రవి అని చెప్పినట్టుగా యాక్చువల్ గా ఆర్థికమే కాదు సామాజిక రాజకీయం అని అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఆర్థికంగా స్థిరపడింది అది ఆర్థికమైన సామాజికమైన కూడా రాజకీయమైన సామాజికమైన రాజకీయమైన సమస్యలనైనా కూడా ఎదుర్కోవాలంటే కంపల్సరీ ఈ మూడు కూడా సమ్మిళితమైనటువంటి ఆర్థికము రాజకీయము సామాజికము ఈ మూడు కూడా సమ్మిళితంగా అభివృద్ధి చెందినాడు మాత్రమే అభివృద్ధి సాధ్యం. కానీ కేవలం ఆర్థికంగా కాదనో లేకపోతే ఆర్థికంగా అవసరం లేదు సామాజికము రాజకీయం మాత్రమే ఉంటే సరిపోద్ది అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లనే కేవలం ఆర్థికం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాలకి ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ వర్గ పోరాటం కాదు కుల మత పోరాటాలు ఇక్కడ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కులాల పేరుతో విడిపోయినటువంటి దేశం మనది. ఈ దేశంలో ఎక్కువగా ఉంది మతాలు వేరు. అది కాకుండా దీన్ని జరుగుతుంది అనే దాన్ని గుర్తించకుండా రువాండా అనేటువంటి చిన్న ఆఫ్రికన్ కంట్రీలో ట్రైబల్స్ అన్నారు చిన్న ఆఫ్రికన్ కంట్రీలో అక్కడ రెండు వర్గాల మధ్యలో జరిగినటువంటి పోరాటంలో ప్రజాస్వామ్యం పెద్ద మాట మాట్లాడుతున్నాం కదా. రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితిని తగ్గించాలని చెప్పాడు. ఎవరు పోషించారు? అమెరికాలో ఎన్నికలు జరిగినా గానీ ఏంటంటో లేదు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి ఓట్లేసే వ్యవస్థలోకి గద్దర్ గారు వచ్చిన గతంలో వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. మీరు ఆపమన్నప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తారు, జరగాల్సినటువంటి మార్పది వ్యవస్థలో మార్పు చేయలేము అనే విధానాన్ని గుర్తించి ఓట్ల ద్వారా మార్చండి. ఇంకోటి రవి గారు చర్చ జరిగింది వదిలేండి. ఇంకొకటి నిన్న బీజేపీ వాళ్ళ సబ్ ఏమంటారు ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఆ పార్టీకి సంబంధించి బీజేపీ అంటే దానికి సంబంధించినటువంటి వేడుకలు జరిగినాయి. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అందరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 11 కోట్ల సభ్యత్వంతో పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్నామని చెప్పి నిన్న వెంకయ్యనాయుడు చెప్పారు. 11 కోట్ల మంది సభ్యులుగా మా పార్టీలో చేరారు. సో మనం మామూలుగా విశ్లేషిస్తూ కూడా 2 సీట్ల నుంచి ఈరోజు వాళ్ళు ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీకి ఎదిగామని చెప్తాను. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం భారతదేశం కాబట్టి న్యాచురల్గా ఇక్కడ పార్టీలు ఆ రకంగానే ఉంటాయి.
ఇంత ముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇందిరా గాంధీ ఉన్నప్పుడు సభ్యత్వం అప్పుడు ఇంత సభ్యత్వం ఉండేనా ఇంత సభ్యత్వం లేకపోయినా మొత్తం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగింది ఇది దీనికి కారణం ఏంటంటే మన దేశ జనాభా మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అంటే మల్లురావు గారి లాంటి సీనియర్ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడే తెలిసింది ప్రజలు ఉండొచ్చండి ఈ దేశంలో ఈ దేశంలో అప్పుడు ప్రజలు ఉన్నారు అన్న ఒక నిమిషం ఈ దేశంలో కాంగ్రెస్ నాకు రెండు సీట్లు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో కంపారిటివ్లీ ఆ రోజున ప్రపంచంతో మన దగ్గర జనాభా ఎక్కువనే ఉన్నారు కానీ ఆదరణ పెరిగింది అని చెప్పి మీ దగ్గర ఇప్పుడు ఒకవేళ ఒక నిమిషం ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా మరి మీకు ఎందుకు కాదు ప్రజలు అదే ప్రజలు మీకు కూడా ఉన్నారు కదా మరి మీకు ఎందుకు కాలే అరే రాజ్యాన్ని గుర్తించకుండా జనాభా ఎక్కువన్నారు కాబట్టి ఇది చాలా అన్యాయమైనటువంటి మాట ఒకటి వాళ్ళ జాతీయవాద స్ఫూర్తికి భారతదేశం కోసం మాత్రమే పనిచేసేటటువంటి జాతీయవాదులకు ఇవాళ ఆదరణ పెరిగింది మీరేదో సిద్ధాంతాన్ని అణిచివేయాలని లేకపోతే ఉదారవాద రాజకీయాలు చేశారో వాటి కాలం చెల్లిపోయింది మీరు చేసినటువంటి ఉదారవాద లేకపోతే మైనారిటీ రాజకీయాలు మత రాజకీయాలు ఇవన్నీ మీరు ఏ రకాలుగా ఎక్కడెక్కడ ఎవరెవరికి పేర్లు రాకూడదు అన్నీ తొక్కి ఒక కుటుంబాన్నే పల్లకెత్తుకున్నటువంటి సిద్ధాంతాలకు కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది కాబట్టి నరేంద్ర మోడీ గారి శకం వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తూ ఉంది కాబట్టి దేశంలో 14 రాష్ట్రాల్లో అధికారం ఇచ్చి మరి ముందుకు పంపిస్తున్నారు కాబట్టి దేశంలో సుస్థిరమైనటువంటి సుపరిపాలన వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారానే సుస్థిర పాలన సుపరిపాలన అవసరం కాబట్టి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ముక్తి భారత కోసం ప్రజలు మనముడు వస్తా ఉన్నారు దాన్ని మీరు గుర్తించకుండా జనాభా ఎక్కువ ఉన్నారు అహంకారమైన ఆత్మవిశ్వాసం మీరే రకంగా ఇంత ముందు ఓడిపోయి రెండు నంబర్లు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 2/3 మీద అటుకు వచ్చి ప్రభుత్వానికి వచ్చామో మీకంటే ఎక్కువ మెంబర్స్ తోనే వాళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ లాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసేయాలని చెప్తే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ హై కాంగ్రెస్ నై కాంగ్రెస్ అయినా 60 ఏళ్ల చరిత్రని భారతీయ జనతా భారతీయ జనతా యొక్క పార్టీ ఇది కాబట్టి జనాలు మాయమడి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా గారా వేరు భారతీయ జనతా మేము ఆధునిక భారతీయ జనతా పార్టీ ఇంకేం కావాలి మీకు చెప్పండి యూబీజేపీ మీరు అడిగిన ప్రశ్నకి మెంబర్షిప్ విషయంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి నిజంగా మనసులో నుంచి మా శ్రీధర్ గారి ఇందిరాయన కానీ వీళ్ళు కనుక వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఇదిలోకి వస్తే వాస్తవాలు మనం నిజంగా మాట్లాడుకోవాలంటే మెంబర్షిప్ డ్రైవ్ ఈజ్ డిఫరెంట్, పార్టీల స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్. మనం గతంలో చాలా ఎన్నికల్లో చూసినాం, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అందులో కనీసం 10% ఓట్లు పడినటువంటి సందర్భాలు కూడా చూసాం. నిజంగా ఈ సభ్యత్వమే ఇదైనట్టయితే తెలుగుదేశం పార్టీకి ఎంత సభ్యత్వం ఉన్నది? మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి చూసాం మనం. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, నేను అందుకే అనేది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, అన్ని పార్టీలకు వర్తించే విధంగా చెప్తున్నాను. పార్టీ సభ్యత్వం వేరు, ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ ఆ పార్టీతో లేరు అంటే ఉండరు అంటారు, ఉండరు అని చెప్పలేము. బట్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు కూడా. ఆ పార్టీ అల్టిమేట్గా ఎన్నికలు వచ్చేప్పటికి ఈ రోజు పార్టీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన రేపొద్దున అంటే పార్టీ క్రియాశీలంగా పార్టీలో వ్యవహరించే వాళ్ళు మాత్రం పార్టీతో ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, అది టీఆర్ఎస్ కావచ్చు, అది కమ్యూనిస్ట్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అక్కడ వాళ్ళకి అభ్యర్థి లేదు. రేపొద్దున అభ్యర్థి వాళ్ళు చెప్పినటువంటి అభ్యర్థి పోటీకే లేనటువంటి పరిస్థితుల్లో అతను తన వేసిన ఓటును వృధా చేసుకోవడం కంటే ఉన్నటువంటి పోటీలో ప్రధానమైన పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే ఈ ఇది ఉండదు. కానీ డెఫినెట్గా పార్టీల యొక్క 11 కోట్ల 12 కోట్ల ఇది రోజు రోజుకు పెరుగుతూ పోతున్నటువంటి ఇది పోటీ పోటాపోటీలు ఈ ఇది చూస్తున్నాం.
అయితే కొంత డెఫినెట్గా వాస్తవం అంటే నేనేందంటే అందరూ కూడా వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నాను నేను డెఫినెట్గా దానికి ఓటింగ్ ప్యాటర్న్ కి వచ్చేటప్పటికి సంబంధమే లేదు ఇది పార్టీలుగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు అది ఎవరైనా కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు 37వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు మాట్లాడిన ఇదొక పాయింట్ తో పాటు 65% భూభాగాన్ని 55% జనాభాని అందులో మేము అధికారానికి వచ్చామని చెప్పి నిన్న లేదు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల ద్వారా వచ్చినటువంటి పార్టీ ఇది ఒక్కటేనా ఇంతకుముందు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ మొత్తం 100% 99% అరే నువ్వు బీబీజన్ మేము ఆయనకు చెప్పేది ఆయనకి ఏంటంటే మేమే వచ్చాము ఇదే మొదటిసారి అన్నట్టు చెప్తే అంతకుముందు 99% ప్రపంచంలోనే మొదటి పార్టీ మాదని చెప్పుకున్నా ఇప్పుడు నేను ఇప్పుడు భానుగారు ఒక వాస్తవం చెప్పారు ఈ మెంబర్షిప్ ఏంటి అసలు దాంట్లో వాళ్ళు ఉండేది ఏంటి అనేది అయితే ఇంతకంటే ఎక్కువగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదన్నట్టు అసలు స్వతంత్రం కోసం పుట్టలేదు మేమే స్వతంత్రం తెచ్చినా అని చెప్పినా కూడా చెప్పేటట్టున్నారు ఎవడైనా మాట్లాడితే మాట్లాడనీయకుండా ఆపేటట్టున్నారు చెప్పండి ఒకటి మాత్రం వాస్తవం వారు చెప్పినటువంటి ఇదిలో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే స్వతంత్రం తెచ్చినటువంటి ఏంటి పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు లేకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళు స్వాతంత్రం కొరకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తెచ్చింది అంటే పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది చచ్చిపోయారు కాబట్టి పార్టీ పోద్దా స్వాతంత్ర సమర యోధుల వారసునిగా చెప్తున్నాను మరి ఎవరు స్వాతంత్ర సమర యోధుని ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధుని వారసుడిగా చెప్తున్నాను స్వాతంత్రం తెచ్చినటువంటి స్వాతంత్ర సేనానులు వేరే ఉన్నారు వాళ్ళేమి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళేం కాంగ్రెస్ పార్టీ కొనసాగలేదు అది మామూలుగా ఉండొచ్చు పద్ధతి స్వాతంత్ర పోరాటం కోసం ఒక గొడుగు ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా విన్న విన్నపదాలతో నెహ్రూ గాంధీ పెట్టలేదు ఆ రోజు ఒకటి స్వాతంత్ర పోరాటం అయిపోయిన తర్వాత స్వాతంత్ర అనంతరం ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పోరాడారు మీరు ఇంకా ఆ గొడుగు పట్టుకుని ఆ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నారు మీరు మధ్యలో ఆగారు ఎందుకు 65% 50% వాస్తవము కంటెస్ట్ చేయండి ఒకటి ఒక నిమిషం ఒక పార్టీ యొక్క స్ట్రెంగ్త్ ని మీరు సభ్యత్వం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం ఉరుకుతోంది నేనే ఇంతకుముందు చూశాను 6 కోట్లు చేశామని మా పల్లా రాజశేఖరరెడ్డి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాడు నేను ఏమంటే ఎందుకు చెప్తా ఉన్నారు సభ్యత్వం ఆధారంగా పార్టీ యొక్క స్ట్రెంగ్త్ నిర్ణయిస్తారు మీరు ఒక దాన్ని అది కాదు అనుకుంటే మరి ఓటింగ్ చూడండి ఇవాళ 13-14 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్న తర్వాత కేంద్రంలో అప్రతిమ అధికారం సాధించిన తర్వాత భవిష్యత్తు రాష్ట్రాల్లో మీరు హైదరాబాద్ అమిత్ షా వస్తారంటే కాంగ్రెస్ పార్టీ గజున వణుకుతోంది అంటే ఎందుకు హాస్యాస్పదంగా ఉంటుంది ఏంటి పెద్ద పార్టీగా మేము అవతరించిన తర్వాత దాన్ని తక్కువ చేసే సమస్య మీరు హనుమంతుని ముందు కుప్పి గదిలేసినట్టు తప్పితే మీకు వేరే డిఫరెంట్ సరే ఓకే మొత్తానికి అయితే పార్టీకి ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు డెఫినెట్ అది ఉంటది తెలంగాణ మళ్ళీ రేపు పొద్దుగాలు కలుద్దాం.